యూనిటిఫైడ్ మీడియా ప్రేక్షకులు నమస్తే. సింగరేణి వార్తలు చూస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కిష్టారం ఓసీలో కార్పొరేట్ సంస్థ చెందినటువంటి టిప్పర్లతో బొగ్గు రవాణా చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి ది సత్తుపల్లి లారీ అండ్ టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్కు అన్యాయం చేస్తున్నారంటూ యజమానులు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. భారీ ఉద్రిక్తత కూడా ఏర్పడింది. ఒక్క కార్పొరేట్ టిప్పర్ను కూడా ఓసీ నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. అటు వివరాలను ఇప్పుడు మనం యూనిటిఫైడ్ మీడియాలో వీక్షిద్దాము. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి మన యూనిటిఫైడ్ మీడియా. ఇక్కడ కెపాసిటీ పెంచండి సార్. టిప్పర్లో లాళ్ళు కొనుక్కోవాలి, మేము కొనుక్కుంటున్నాం. అక్కడ కడుపు నింపుడు సార్, లేకపోతే లోకల్లో ఉండి భూములు పోగొట్టుకుని ఉన్నాను. ఆ భూములు ఇచ్చిన డబ్బులు లారీని కొనుక్కొని జీవనం సాగిస్తున్నాం, దాన్ని మీరు కొట్టేస్తున్నారు. కస్టమర్లు బయటకు వెళ్ళిపోతున్నారు. మెయిన్ ఇక్కడ క్వాలిటీ, ఇక్కడ ప్రొడక్ట్ అయినటువంటి క్వాలిటీ ఒకటి, వీళ్ళు డిస్పాచ్ చేసే క్వాలిటీ ఒకటి. వీళ్ళ కస్టమరు అతను అయితే ఏ గ్రేడు, ఫర్ ఎగ్జాంపుల్ G13 క్వాలిటీ కొనుక్కుంటే వాళ్ళు G10 G9 అడుగుతారు, వాళ్ళు G13 అడుగుతుంటే వీళ్ళు G15 లో గ్రేడ్ పంపిస్తున్నారు. దానివల్ల పర్మిట్లు సైడ్ అవుతున్నాయి. అసలు మెయిన్ కాజ్ ఏంటంటే 2022లోనే RCHP రోడ్ మూమెంట్ అనేది NGT వాళ్ళు క్యాన్సిల్ చేశారు. దాని గురించి సింగరేణి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు NGT ద్వారా మొట్టికాయలు పుట్టినా కానీ వీళ్ళకి బుద్ధి లేక కార్పొరేట్ సంస్థలకి అమ్ముడు పోయి కార్పొరేట్ సంస్థల దగ్గర వీళ్ళు పరోక్షంగా ఏదో లబ్ధి పొంది ఇవాళ స్థానిక లారీ యజమానుల కడుపు కొట్టడానికి తయారయ్యారు. మా ప్రాణాల్లో అయినా తీసుకుంటాం కానీ ఇక్కడ నుంచి RCHP డంపింగ్ అనేది మా యజమానులు ఎవరు కూడా జరగనివ్వము, తీసుకెళ్ళనివ్వము. ఈరోజు మా యజమానులు మట్టికి ఇక్కడ హాజరయ్యారు. రేపు నుంచి మా పిల్లం పిల్లలు కుటుంబాలు మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కిష్టారం వాసీలో నుంచి ఒక్క పిల్ల కూడా బయటికి పోనివ్వము.